అందరికీ నమస్కారం గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం నేను మీ గీతావాణి ఇప్పుడు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ పల్లీ సమాజ్ను ఆస్వాదిస్తున్నాం ఎనిమిదవ మరియు చిట్ట చివరి భాగంలోకి ఈ ఈరోజుతో పల్లీ సమాజ్ ముగియనున్నది పల్లీ సమాజ్ కథ మరియు నా ప్రయత్నం నా నెరేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి దోహదం చేయండి ముందుగా ఏడవ భాగంలో జరిగిన కథను తెలుసుకుందాం ప్రతి సంవత్సరంలాగే రమ ఘనంగా నిర్వహిస్తున్న దుర్గా పూజ ఉత్సవాలకు బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన అన్న సంతర్పణకు ఊళ్ళోని హిందువులు ముస్లిములు ఎవ్వరూ హాజరుకారు ఎవరో నలుగురైదుగురు ఊరి పెద్దలు తప్ప కారణం తెలియక వేణి ప్రభుతులు చిడిముడి పడుతూ ఊరి ప్రజపై ఆగ్రహంతో పళ్ళు కొరుకుతూ తిరుగుతూ ఉంటారు రమేషుడు జైల్లో పడి అప్పటికి నెల పదిహేను రోజులై ఉంటుంది రమ సాక్ష్యం చెప్పవలసి వస్తుంది లోకోపవాద భయంతో యథాతథంగా చెప్పలేక నిజాన్ని దాచి చెబుతుంది రమ ఎన్నిసార్లు హెచ్చరించినా ఊరి నుండి పారిపోకపోయేసరికి రమ నిస్పృహ చెంది రమేషుడికి జరిమానా పడటమే మంచిది అనుకుంటుంది కానీ ఈ విధంగా ఆరు మాసాల కఠిన కారాగార వాస శిక్ష పడటం రమ సహించలేక అపరాధ భావంతో కృంగిపోతూ ఉంటుంది మలేరియా జ్వరానికి ఈ మనోవ్యాధి ఈ మనోవ్యాధి కూడా తోడై రమ చిక్కి శల్యమైపోతూ ఉంటుంది భైరవుడు చేసిన నమ్మక ద్రోహానికి రమ చెప్పిన సాక్ష్యానికి విరక్తుడైన రమేషుడు అప్పీల్ చేసుకోక ఇంతకన్నా జైలే నయమంటూ జైలుకు వెళ్ళిపోతాడు ఊళ్ళోని ఒక ముసలివాణ్ణి బలవంతంగా గోవింద గంగూలి రమ వాకిట్లోకి లాక్కొస్తాడు అతడి మాటల ద్వారా ఊరి పరిస్థితి వేణి మొదలైన వారికి అర్థమవుతుంది హిందూ ముస్లిములు అందరూ కలిసికట్టుగా ఉన్నారని ఇంకా ఎవరూ బ్రాహ్మల ఇంటికి భోజనానికి వచ్చి విస్తరి వెయ్యరని సిరిపూర్ సాయిబుల కుర్రాళ్ళు రెచ్చిపోయి తిరుగుతున్నారని నాలుగైదు సార్లు వేయి కోసం తిరుగులాడారని జాగ్రత్తగా మసులుకోకపోతే వారి బారిన పడక తప్పదని ఈ అరాచకాలన్నిటికీ గ్రామంలోని ఈ అరాచకాలన్నిటికీ వేణీయే మూల కారణమని వారికి తెలిసిపోయిందని కాటికి కాలు చాచుకున్న తాను ఇకపై ఏ ప్రలోభానికి గురికానని అలా చేస్తే ఊళ్ళో జనం తనను చచ్చాక కాలితోనైనా అవతలికి నెట్టరని ఆ రోజులు పోయాయని అందరికంటే సాయిబులకే మరీ కోపంగా ఉందని మసీదులో రమేషుని పేరా నమాజులు కూడా చేస్తున్నారని వెల్లడిస్తాడు బ్రాహ్మణుడి మాట పాటించవా అని వేణి అడగగానే రెండు జందెపు పోగులు మెళ్ళో వేసుకోగానే బ్రాహ్మడు కాడని బ్రాహ్మణుడిలా జీవిస్తేనే బ్రాహ్మడని వేణి ప్రవర్తన బ్రాహ్మణులకు తగినదిగా ఉందా అని కూడా ప్రశ్నిస్తాడు ఆ వృద్ధ సనాతనుడు రమేషుడు జైలుకు వెళ్ళినప్పటి నుంచి అందరూ రగిలిపోతున్నారని ముఖ్యంగా సాయిబులు తుపాకీ మందులా ఉన్నారని వాళ్లను రెచ్చగొట్టవద్దని విషయాలన్నీ వెల్లడించి వేణి తదితరులని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఆ వృద్ధ సనాతనుడు పిరికివాడు అపరాధి అయిన వేణి వణికిపోతాడు ఈ పరిణామాలన్నిటికీ రమయే కారణమని ఆమెను దూషించి భయపడుతూ భయపడుతూ రక్షణకి జనాన్ని తోడు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు జబ్బుతో ఉన్న రమను చూడటానికి విశ్వేశ్వరి వస్తుంది రమ విశ్వేశ్వరిల సంభాషణ ద్వారా పాఠకులకు తరువాతి కథ తెలుస్తుంది వేణీకి తగిలిన దెబ్బ గురించి రమ విశ్వేశ్వరిని విచారంతో ప్రశ్నిస్తే విశ్వేశ్వరి ఆశ్చర్యకరంగా వేణిపై తెలికల వాళ్ల కుర్రాడు దాడి చేయటంతో తాను ఎక్కువ వ్యధపడ్డానో ఆనందించానో చెప్పటం కష్టమంటుంది వేణికి ఆ కుర్రవాడు చేసిన మేలు ప్రపంచంలో ఏ ఆత్మబంధువు చేయనట్టిది అంటుంది జరగవలసిందే జరిగిందని ఆమె విధిని సమర్థిస్తుంది రమేషునికి కూడా మంచే జరిగిందని అతడి కార్యాలన్నీ ఇకపై సఫలమవుతాయని అంటుంది రమ మనోవేదనకి అపరాధ భావనకు తోడు రమేషుని పట్ల ఆమెకు గల ప్రేమ కూడా కారణమని విశ్వేశ్వరి గ్రహిస్తుంది ఆమె తప్పు ఇందులో ఏమీ లేదని రమను ఓదారుస్తుంది విశ్వేశ్వరి రమేషుడు జైలు నుండి తిరిగి వచ్చాక తన కార్యక్షేత్రం తన సుఖక్షేత్రం ఇన్నాళ్లకి పంటకి అనుకూలంగా మారిందని తెలుసుకుంటాడు ఆ ఆనందంలో ఆయన తన అపరాధాన్ని మనిస్తే అంతే చాలు అంటుంది రమ రమేషుడు తనను గురించి భావిస్తున్నంత అల్పురాలు తాను కానని ఈ విషయాన్ని విశ్వేశ్వరి నోటి వెంట వింటే రమేషుడు తప్పకుండా విశ్వసిస్తాడని అతడికి తప్పక చెప్పవలసిందని రమ విశ్వేశ్వరిని అభ్యర్థిస్తుంది రమ విశ్వేశ్వరి ఒకరిని ఒకరు కావలించుకొని దుఃఖిస్తారు ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా జీవించాలన్న తన అభిలాషను విశ్వేశ్వరి రమకు చెప్పి ఆమెను కూడా తనతో రమ్మని ఆహ్వానిస్తుంది రమ విశ్వేశ్వరి మాటను ఆమోదిస్తుంది ఇక చిట్ట చివరి భాగంలో కథ ఈ విధంగా ముందుకు సాగుతుంది తాను ఇన్నాళ్ల నుంచి పడ్డ కష్టాలు జైలు గోడలకు వెలుపల భగవంతుడు ఇలా సార్థకపరుస్తాడని పొరపాటును కూడా ఎప్పుడూ అనుకోలేదు రమేష్డు ఆరు మాసాలు జైల్లో మగ్గి విడుదలై బయటికి రాగానే ఊహాతీతమైన సంఘటన ఒకటి అతడి కంటపడింది వేణిఘోషాల్ నెత్తిమీద గుడ్డ ఒకటి కప్పుకుని అందరికన్నా ముందు నిలబడి ఉన్నాడు అతడి వెనకాల రెండు స్కూళ్ళల్లో పనిచేస్తున్న పంతుళ్ళు మరికొంతమంది ముస్లిం ప్రజలు ఉన్నారు వేణి గబగబా వచ్చి ఆలింగనం చేసుకుని పేగు సంబంధం ఎలా మనస్సును పీకుతుందో నాకిప్పుడు స్పష్టంగా తెలిసింది తమ్ముడు ఏదు ముఖర్జీ కూతురు భైరవాచారి గాడి చేత ఈ పని చేయించి ఇంత కక్ష కట్టి సిగ్గు బిడియాలు వదిలేసి వచ్చి బోనికి ఇలా అబద్ధపు సాక్ష్యం చెప్పి వేధిస్తున్న సంగతి కూడా అప్పుడు తెలియనట్లు ఊరుకున్నా అలా ఊరుకున్నందుకు భగవంతుడు నాకు తగిన శాస్తి చేశాడు జైల్లో ఇంకా నువ్వే బాగున్నావు రమేష్ బయట ఈ ఆరు మాసాల నుంచి ఊక నిప్పులా కుమిలి ఇదయ్యననుకో అన్నాడు ఏడుపు గొంతుతో రమేషుడికి ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తోచక తెల్లబోయి చూస్తూ ఊరుకున్నాడు హెడ్మాస్టర్ గారు కాళ్ళ పడి సాష్టాంగంగా నమస్కరించి పాదధూళి శిరస్సున ఉంచుకున్నాడు ఇంకొంచెం ముందుకు సాగి వచ్చేసరికి ఆ వెనక ఉన్నవారిలో ఆశీర్వదించేవాళ్ళు కొందరు సలాం చేసేవాళ్ళు కొందరు నమస్కరించేవాళ్ళు కొందరు వీళ్లతో ఉక్కిరి బిక్కిరవుతున్నాడు వేణి ఏడుపు ఆగటం లేదు అశ్రు గద్గద కంఠంతో నా మీద కోపం పెట్టుకోవద్దు తమ్ముడు పద ఇంటికి పోదా ఏడ్చి ఏడ్చి అమ్మకు కళ్ళు పోతున్నాయి అన్నాడు గుర్రపు బండి సిద్ధంగా ఉంది ఇంకేమీ మాట్లాడకుండానే రమేషుడు అందులో ఎక్కి కూర్చున్నాడు వేణి కూడా ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుని తల మీద గుడ్డ తీసివేశాడు తల మీద గాయం మానినా మచ్చ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది వేణి దీర్ఘంగా నిట్టూర్చి చెయ్యి తిప్పుతూ హి ఎవరి మీద నేరం మోపను తమ్ముడు అది నా కర్మఫలం నా పాపాలకు ప్రాయశ్చిత్తం అది ఒకరితో చెప్పుకోవటం మాత్రం దేనికి అని ముఖంలో వేదనా చిహ్నాలు స్పష్టంగా వ్యక్తమవుతున్న గంభీరంతో మౌనంగా కూర్చున్నాడు అతడు స్వయంగా ఇలా తన దోషాన్ని తాను గుర్తించటం చూసేసరికి రమేషుడి మనసు మెత్తపడింది ఏదో జరిగి ఉంటుందని అనుకున్నాడు మనసులో కానీ ఆ సంగతి తెలుసుకోవటానికి రమేషుడు అట్టే పీడించలేదు కానీ వేణి ఈ విషయాన్ని ఏ పీఠికతో చెప్పటానికి ప్రారంభించాడో అలా చెప్పటానికి వీలు కుదరినందుకు మనసులో మహాయాతన పడుతున్నాడు రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాక మళ్ళీ ఒక్క నిటూర్పుతో రమేషుణ్ణి ఆకర్షించి నాలో మొదట్నుంచి నుంచి ఒక దోషం ఉంది తమ్ముడు అది ఏమిటంటే మనస్సులో ఒక మాట పెట్టుకుని పైకి ఒక మాట చెప్పలేకపోవటం మనస్సులోని విషయాన్ని అందరిలాగా దాచుకోలేను నేను దాని మూలంగా ఎంత శాస్తి జరిగినా ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా నాకు చైతన్యం కలగటంలే అన్నాడు రమేషుడు మెదలకుండా వింటూ ఉండడం చూసి వేణి తన కంఠస్వరాన్ని మరింత మార్ధవంగానూ గంభీరంగానూ మార్చి నేను చేసిన మరో తప్పు ఏమిటంటే ఆ రోజున నా మనస్సులోని కష్టాన్ని పట్టలేక ఏడుస్తూ రమ దగ్గరికి వెళ్ళి రమ మేము నీకేం అపకారం చేశామని మమ్మల్ని ఇలా సర్వనాశనం చేస్తున్నావు వాడు జైలుకు వెళ్ళాడన్న సంగతి తెలిస్తే మా అమ్మకు పై ప్రాణాలు పైకి ఎగిరిపోతాయి అన్నదములం మాలో మాకు ఎన్ని తగాదాలు వచ్చినా చివరికి వాడు నాకు తమ్ముడు కాకపోతాడా నువ్వు ఒక్క దెబ్బతో నా తమ్ముణ్ణి మా అమ్మని కూడా చంపుతున్నావు కానీ నిరపరాధులకు భగవంతుడు ఒకడున్నాడని మర్చిపోకు అన్నాను అని బండి కిటికీలోంచి ఆకాశం కేసి చూశాడు భగవంతునితో మొరపెట్టుకున్నాడా అన్నట్లు ఈ ఫిర్యాదులో రమేషుడైతే కలవలేదు గాని శ్రద్ధగా మాత్రం వింటూ ఊరుకున్నాడు వేణి కాసేపాగి హప్ అప్పటి రమ రూపం తలుచుకుంటే గుండె బేజారైపోతుంది రమేష్ పళ్ళు పటపటా కొరుకుతూ రమేష్ని తండ్రి మా నాన్నను జైలుకు పంపాలని ప్రయత్నించలా చిక్కితే పంపకుండా ఊరుకునేవాడా ఏ అంది ఆడదాని ఈ గర్వం సహించలేకపోయాను తమ్ముడు నేను కోపంతో సరే రమేష్ తిరిగి రాని ఆ తర్వాత చూద్దాం ఈ సంగతి అని చెప్పి వచ్చాను అన్నాడు ఇంతవరకు వేణి చెబుతున్న మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేదు రమేషుడు తన తండ్రి రమ తండ్రిని ఎప్పుడు జైలుకు పంపాలని చూశాడో అతనికి తెలియదు కానీ ఈ మాటే ఒకసారి రమ పినతల్లి అన్న సంగతి గుర్తుకొచ్చింది అంచేత ఆ తర్వాత సంగతి ఏమిటో తెలుసుకోవటానికి ఉత్సుకుడైనాడు వేణి అది గ్రహించి ఖూనీ చేయించటం ఆమెకు అలవాటేగా అప్పుడు నిన్ను పొడిపించడానికి నీ మీదికి అక్బర్ను పంపిన సంగతి జ్ఞాపకం లేదు కానీ నీ దగ్గర ఆ ఆటలు సాగల పైగా నువ్వే వాడికి తగిన శాస్తి చేసి పంపించావు కానీ నన్ను చూస్తున్నావుగా బక్క ప్రాణం నాది అంటూ వేణి కొంచెం విచారాన్ని వెలిబుచ్చి తెలికల కుర్రాడు తనను కొట్టిన సంగతి కొంత మార్చి తన భాషలో ఈమిర్చి చెప్పాడు తరువాత అని అడిగాడు రమేషుడు శ్వాస బిగబట్టి వేణి మలిన ముఖంతో కొంచెంగా నవ్వి తరువాత ఏం జరిగిందో నాకేం జ్ఞాపకం తమ్ముడు ఎవళ్ళు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళారో అక్కడ ఏం జరిగిందో అవన్నీ నాకేమి తెలియవు పది రోజులు పోయాక స్పృహ వచ్చి చూద్దును కదా ఆసుపత్రిలో పడున్నాను ఈ కష్టంలోంచి కేవలం అమ్మ యొక్క పుణ్యం వల్ల గట్టెక్కాను ఇలాంటి తల్లి అందరికీ లభిస్తుందా రమేష్ అన్నాడు రమేషుడు ఒక్క మాట కూడా మాట్లాడల కొయ్య బొమ్మలా కదలకుండా అలాగే కూర్చున్నాడు రెండు చేతుల పిడికిళ్ళు బిగించాడు అతడిలో కోపం అసహ్యం ఎంతగా జ్వలిస్తున్నాయో అవి ఇంత అని చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు వేణిది ఎంత అల్పబుద్దో తెలుసు అతడికి అతడికి సాధ్యం కానిది ఏది లేదన్న సంగతి కూడా రమేషునికి తెలియని విషయం కాదు కానీ ప్రపంచంలో ఎవడైనా ఇంత అసత్యాన్ని ఇంత నిస్సంకోచంగా అనర్గళంగా చెప్పగలడా అన్న సంగతి ఊహించను కూడా ఊహించలేకపోయాడు అంచేత రమ అపరాధాలన్నీ నిజమే ననుకుని విశ్వసించాడు అతడు మళ్లీ తిరిగి రావటం ఊళ్ళో వాళ్ళందరికీ పండుగలా ఉంది రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో మంది రావటం ఎన్నో కష్టసుఖాలు వెళ్లబోసుకోవటం ఎంతో ఆత్మీయత వ్యక్తపరచడంతో జైలుకు వెళ్ళానే అని మనసులో ఉన్న అంతో ఇంతో దుఃఖం తొలగిపోయింది రమేషుడికి తాను రావటం వల్ల గ్రామంలో ఒక విధమైన సన్నిహిత సాంఘిక సంబంధం ఏర్పడిందనటంలో సందేహం లేదు కానీ ఈ కొద్ది మాసాలలో ఇంత పరివర్తన ఎలా వచ్చిందా అని ఆలోచించగా వేణి ఇది వరకు దాకా అడుగడుక్కి అడ్డుపడుతూ ఉండడం వల్ల తమ పనులు సక్రమంగా సాగలేదని ఇప్పుడు వేణి అనుకూలంగా ఉండటం వల్ల తమ కృషి ద్విగుణీకృతంగా ఫలిస్తోందని తోచింది అతడికి వేణిని ఇప్పుడు సరిగ్గా అర్థం చేసుకోగలిగాను అనుకున్నాడు అతడు అలాంటి అనిష్టకారి అని తెలిసిన గ్రామమంతా దానికి ఎంతవరకు బాధ్యులు ఆ సంగతి ఇవాళ అర్థమైనట్లు ఇది వరకు అర్థం కాల ఇతడితో విరోధం పోయినందుకు రమేషుడు మనస్సులో సంతోషించాడు అంతేకాదు రమేషుడికి జరిగిన అన్యాయానికి అత్యాచారానికి ఊరందరికీ కష్టంగానే ఉందని వాళ్ళందరూ వచ్చి చెప్పారు అతడితో వీళ్ళందరి సానుభూతి వల్ల వేణి తన వైపుకు తిరగడం వల్ల ఆనందోత్సాహంతో రమేషుడి హృదయం విప్పారింది ఆరు మాసాల క్రితం తాను ప్రారంభించిన పనుల్ని సాధించలేక ఈ ఊరు నుంచి పారిపోదామని చూశాడు అవి సంపూర్ణంగా ఫలోన్ముఖం కాగలవని ఆశ కలగగానే రమేషుడు ఎంతో ఉత్సాహంతో ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళందరి మంచి చెడ్డలను గురించి వాకప్ చేస్తూ కొన్నాళ్ళు గడిపాడు ఒక్క విషయంలో మాత్రం అతడంతా పట్టించుకోకుండా దూర దూరంగా ఉంటున్నాడు అది రమ విషయం ఆమెకు జబ్బుగా ఉన్నదన్న సంగతి మాత్రం కనుక్కోలేదు ఆమెతో తనకున్న సంబంధం అంతా శాశ్వతంగా విచ్ఛిన్నం చేసుకున్నానని అతడి ఉద్దేశం ఊళ్ళోకి రాగానే రమయే తన ఈ కష్టాలన్నింటికీ కారణమన్న సంగతి అందరి నోటా విన్నాడు కనుక రమ విషయంలో వేణి అబద్ధం చెప్పలేదన్న దాంట్లో సందేహం లేదు ఐదారు రోజులు పోయాక వేణి రమేష్ణ్ణి వచ్చి పట్టుకున్నాడు సిర్పూర్లో రమకు తమకు జాయింట్గా ఉన్న ఆస్తి విషయమై వారిద్దరికీ మనోమాలిన్యాలు కద్దు ఇప్పుడు ఆ ఆస్తిని హస్తగతం చేసుకోవాలని వేణి ఉద్దేశం వేణి పైకి ఎన్ని మాటలు చెప్పినా రమ అంటే మనసులో హడలు అతడికి ఇప్పుడు ఆమె మంచంలో ఉంది వ్యాజ్యాలు అవి ఆడలేదు పైగా ఆమె ముసల్మాను రైతులు రమేషుడు చెప్పిన దాన్ని పుచ్చరు తరువాత ఏమైనా దాన్ని స్వాధీనం చేసుకోవటానికి ఇంతకన్నా సదవకాశం లభించదని అతడు పట్టుపట్టు కూర్చున్నాడు రమేష్ ఆశ్చర్యపోయి అందుకు ఒప్పుకోకపోయేసరికి తనకు తోచిన కుయుక్తులన్నీ ప్రయోగించి చివరికి ఎందుకు వీలుపడదు అవకాశం చిక్కినప్పుడు ఆమె నిన్ను విడిచిపెట్టిందా ఆమె అస్వస్థత సంగతి నువ్వు ఆలోచించడానికి ఆమె నిన్ను జైలుకు పంపేటప్పుడు నీకు మాత్రం ఒంట్లో అస్వస్థతగా లేదు తమ్ముడు అన్నాడు ఆ మాట నిజమే రమేషుడు అది కాదని లేకపోయాడు అయినా ఎంచేతనో ఆమెతో విరోధం పెట్టుకోవటానికి అతడి మనసు సుతరాము అంగీకరించడం లేదు వేణి వెయ్యి విధాల అతన్ని ఉత్తేజపరిచిన రమ యొక్క అసహాయ స్థితి తలపకు వచ్చేసరికి అతడి కోపం పట్టుదల నీరు గారిపోయేవి దానికి ఏమిటో అతడికి అంతు పట్టల రమేషుడు మెదలకుండా ఊరుకున్నాడు పని అవుతుందని తోస్తే వేణి ఎంతైనా ఓపిక పట్టగలడు అతడు అప్పటికి మాత్రం రమేషుణ్ణి ఆటే పీడించకుండా వెళ్ళిపోయాడు ఈసారి మరో విషయం రమేషుడి దృష్టిని బాగా ఆకర్షించింది విశ్వేశ్వరికి ఎన్నడూ ఈ సంసారం మీద ఆసక్తి లేదని అతడికి ఇదివరకే తెలుసు కానీ ఈసారే అతడు తిరిగి వచ్చాక ఆమె అనాసక్తి అసహ్యం క్రిందికి పరిణమించిందా అనే అనుమానం కలిగింది అతడికి జైలు నుంచి విడుదలై రాగానే వేణితో పాటు తాను పెత్తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఎంతో ఆనందించింది గద్గద కంఠంతో అనేక ఆశీర్వాదాలు కూడా చేసింది ఎంచేతను వాటి వల్ల రమేషుడి రమేషుడికి ఆనందానికి బదులు వ్యధ కలిగింది ఇవాళ ఏవో మాటల సందర్భంలో విశ్వేశ్వరి కాశీలో ఉండాలని వెళ్ళటానికి ప్రయాణమవుతున్నదని మళ్ళీ తిరిగి రాదని విని ఉలిక్కిపడ్డాడు ఈ సంగతి అతడికి తెలియదు ఏవేవో పనుల తొందరలో ఐదారు రోజుల నుంచి ఆమె దగ్గరకు వెళ్ళటానికే వీలు పడింది కాదు అంతకు పూర్వం ఆమెను కలుసుకున్నప్పుడు ఆమె ఈ సంగతి లేదు తన విషయం కానీ ఇతరుల విషయం కానీ పరాయి వాళ్ళతో చర్చించడానికి ఆమె ఎన్నడూ ఇష్టపడదని తెలుసు అతడికి కానీ ఇవాళ విన్న కబురుకు ఆనాటి సంఘటనలకు పోల్చి చూసుకుంటే ఆమె ఈ వైరాగ్యానికి అర్థం ఏమిటో బోధపడింది ఆమె నిజంగానే వెళ్ళిపోతోందని గ్రహించాడు పెత్తల్లి ఇక్కడ లేకపోవటాన్ని తలచుకునేసరికి అతడికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంకా మరో నిమిషమైన ఆలస్యం చేయకుండా అతడు సరాసరి ఆమె దగ్గరకు వచ్చాడు అప్పుడు సుమారు తొమ్మిదిన్నర పది గంటలవుతుంది ఇంట్లోకి రాగానే దాసీది వచ్చి ఆమె ముఖర్జీల వారింటికి వెళ్ళారని చెప్పింది రమేషుడు ఆశ్చర్యపోతూ ఈ సమయంలోనా అని అడిగాడు చాలా రోజుల నుంచి ఉంటున్న దాసీది అది అమ్మగారికి ఈ సమయం ఆ సమయం అని ఉన్నదా అదీగాక ఇవాళ చిన్నబాబు గారి వడుగుగా అన్నది అది నవ్వుతూ యతీని ఉపనయనం రమేషుడు మరింత ఆశ్చర్యపోతూ ఏది ఈ సంగతి ఎవరికి తెలియదే అన్నాడు వారెవరిని పిలవలేదు పిలిచినా ఎవరు భోజనానికి వెళ్లరు గారిని ఊళ్ళో అందరూ కలిసి వెలివేశారుగా రమేషుడికి అంతులేని విస్మయం కలిగింది అతడు కాసేపు ఊరుకుని కారణమేమిటని అడగగానే దాసి సిగ్గుతో తల అటు తిప్పుకుని ఏమో ఏం తెలుసు బాబుగారు అమ్మగారి మీద చాలా అపవాదులు అవి ఉన్నాయిగా మాలాటి పేదవాళ్లకి అలాంటివేమీ తిరిగి బాబు అంటూ దాసి వెళ్ళిపోయింది కాసేపు మెదలకుండా అలాగే నుంచుని రమేషుడు ఇంటికి తిరిగొచ్చాడు అది కోపం కొద్దీ వేణి చేసిన ప్రతీకారమేనని ఎవరిని అడగనవసరం లేకుండానే తెలుసుకున్నాడు రమేషుడు కానీ ఆ కోపం ఎందుకో ఏ పగ తీర్చుకోవటానికి ఆమె మీద ఇలాంటి అసహ్యమైన అపవాదులు ప్రచారం చేయబడ్డాయో ఊహించాలన్నా రమేషుడికి సాధ్యపడలేదు ఆ రోజున మధ్యాహ్నం తలవని తలంపుగా ఒక సంఘటన జరిగింది ఒక తగాదా తీర్పు కోసమని కోర్టుకు వెళ్లకుండా మంగలి కైలాసుడు షేక్ మతిలాలు సాక్ష్యాలను వెంటబెట్టుకుని వచ్చి రమేషుడిని ఆశ్రయించారు రమేషుడు నిజంగా విస్తుపోయి నా తీర్పు మీరెందుకు ఒప్పుకుంటారు అని అడిగాడు ఎందుకు ఒప్పుకోం బాబు జడ్జిగారికన్నా తమరు విద్యాబుద్ధుల్లో ఏం తక్కువ బాబు ఆ జడ్జిగారు గారు కూడా మీ వంటి పెద్ద మనుషుల్లోని వారేగా రేపు మీరే ఒకవేళ సర్కారీ ఉద్యోగంలో చేరి జడ్జి అయ్యి విచారణ చేసి తీర్పు చెబితే ఆ తీర్పు మేము అంగీకరించి తీరాల్సిందేగా అప్పుడు మేము అంగీకరించమంటే చెల్లుతుందా అన్నారు ప్రతివాదులిద్దరూ ఆ మాట వినేసరికి రమేషుని హృదయం గర్వంతోనూ ఆనందంతోనూ ఉప్పొంగిపోయింది మీకు మేమిద్దరం మా ఫిర్యాదులు విడమర్చి చెప్పగలం కానీ కోర్టులో అలా చెప్పటానికి వీలుండదు అదిగాక ప్లీడర్లకు దోసిళ్ళ కొద్దీ డబ్బు పోయేందే పని ఏమి జరగదు బాబు ఇక్కడైతే ఒక్క ఒక్కదమ్మిడి ఖర్చు లేదు ప్లీడర్ గారిని జల్సా చేయాల్సిన అవసరం లేదు అంత దూరం నడిచిపోవాల్సిన అగత్యమూ లేదు కాదు బాబు మీరిచ్చిన తీర్పు మంచిది కానివ్వండి చెడ్డది కానివ్వండి దాన్ని మేము శిరసా వహించి మీ పాదతూళ్ళు తీసుకుని ఇళ్లకు వెళ్ళిపోతాం భగవంతుడు మాకు సద్బుద్ధి కలిగించాడు అందుకనే మేమిద్దరం కోర్టుకు పోకుండా మిమ్మల్ని వచ్చి ఆశ్రయించాం అన్నాడు కైలాసుడు ఒక చిన్న పంట బోధన గూర్చి వీళ్ళిద్దరి తగాదా దాని తాలూకు దస్తావేజులు వగైరా అన్నీ అడిగి తీసుకుని రేపు ఉదయం రండని చెప్పి పంపాక రమేషుడు నిశ్చలంగా కూర్చున్నాడు ఇది అతడికి ఊహాతీతమైన విషయం ఇవాళ వీళ్ళు అతడి తీర్పు ఒప్పుకొని ఒప్పుకోకపోని కోర్టుకు వెళ్లకుండా తగాదా పరిష్కరించుకుందామని మధ్య దారిలో వెనక్కి తిరిగి తన దగ్గరికి వచ్చారని తెలిసేసరికి అతడి హృదయం ఆనందంతో నిండిపోయింది ఇది పెద్ద కేసేమీ కాదు ఇద్దరూ గ్రామస్తుల మధ్య సామాన్యంగా వచ్చే చాలా చిన్ని తగాద ఈ చిన్నిదాన్ని పుర పురస్కరించుకునే అతడి హృదయంలో ఎన్నెన్నో ఆలోచనలు గగన కుసుమాల్లాగా వికసించసాగినాయి తన ఈ దౌర్భాగ్యపు జన్మభూమికి అతడు ఎన్నెన్ని పనులు చేయగలడో అతడి ఊహకు అందకుండా పోయాయి బయట వసంత జ్యోత్స్నలో మిలమిలలాడుతున్న ఆకాశం కేసి చూసేసరికి అతడికి రమ జ్ఞాపకం వచ్చింది మరో రోజున అయినట్లయితే అతడు ఇలా జ్ఞాపకం రావటంతో పాటు ఒళ్ళు కూడా మండిపోయేదే ఇవాళ అతడికి ఆ కోపం లేకపోవడమే కాక రవంతా కూడా ఆ ఉత్తాపం లేదు తనలో తను నవ్వుకుని ఆమెను ఉద్దేశించి నీ ద్వారా భగవంతుడు నా జీవితాన్ని ఇంత సార్థకపరుస్తాడని నీవిచ్చిన విషయం అదృష్టవశాత్తు నాకిలా అమృతంగా మారుతుందని నీకు తెలిసి ఉన్నట్లయితే బహుశా నన్ను జైలుకు పంపడానికి సిద్ధపడేదానివి కాదేమో కదా రమ్మ ఎవరది నేను రాధను చినబాబు గారు రమాకయ్య గారు మిమ్మల్ని తప్పకుండా ఒకసారి వచ్చి కనిపించమని చెప్పమన్నారు రమ తనను చూసి వెళ్ళమని దాసీదాన్ని పంపిందని విని రమేషుడు తెల్లబోయాడు ఇవాళ ఏ దుష్టదేవత అయినా తనతో పరిహాసమాటం లేదు కదా చినబాబు గారు తమరు దయవుంచి ఒకసారి ఎక్కడుంది ఆమె గదిలో పడుకునుంది అని కాసేపాగి రేపైతే ఇంకా తీరికుండదు కనుక ఇప్పుడే ఒకసారి సరే పద అంటూ రమేషుడు లేచి నిలబడ్డాడు రమేషుణ్ణి పిలుచుకురమ్మని దాసీదాన్ని పంపి రమ ఎదురు చూస్తూ మంచం మీద పడుకుని ఉంది దాసీది చెప్పిన ప్రకారం రమేషుడు గదిలోకొచ్చి ఒక కుర్చీ లాక్కుని కూర్చోగానే రమ తన మనోబలాన్నంతా వినియోగించి ఎలాగైతే రమేషుడి పాదాల దగ్గరకు వచ్చి కూలబడింది గదిలో ఒక మూల దీపం మినుకు మినుకుమంటోంది ఆ గుడ్డి దీపం వెలుతురులో రమ యొక్క శారీరక స్థితి స్పష్టంగా చూడలేకపోయాడు అతడు తాను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చేటప్పుడు మనసులో ఏమేమి అనుకుంటూ వచ్చాడో రమ ఎదుట కూర్చునేసరికి అవి తారు మారైపోయాయి కాసేపు మెదలకుండా ఊరుకుని కోమల స్వరంతో ఇప్పుడు ఎలా ఉన్నావు రాణి అని అడిగాడు రమ అతడి పాదాల వద్ద నుంచి కొంచెం వెనక్కి జరిగి నీవు నన్ను రమానే పిలు అంది రమేషుడికి వీపు మీద ఎవరో కొరడాతో కొట్టినట్లయింది అతడు ఒక్క క్షణంలో కాఠిన్యం వహించి మంచిది అలాగే నువ్వు అస్వస్థతగా ఉన్నావని విన్నాను ఇప్పుడు ఎలా ఉన్నావో అని అడిగాను లేకపోతే ఏ పేరుతోనైనా అసలు పేరు పెట్టి పిలవాలని లేదు నాకు పిలవాల్సిన అవసరమూ లేదు అన్నాడు రమ అంతా గ్రహించింది కాసేపు నిశ్చలంగా కూర్చొని ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అంది తర్వాత మళ్ళీ నేను కబురు పంపినందుకు మీకు ఆశ్చర్యం కలిగిందేమో కానీ రమేషుడు ఆ మాట పూర్తి చేయనీయకుండానే తీవ్ర స్వరంతో లేదు ఆశ్చర్యం కలగలేదు నువ్వు ఎలాంటి పని చేసినా ఆశ్చర్యపడే రోజులు గతించే కానీ ఎందుకు పిలిపించావు అన్నాడు ఈ మాట రమ హృదయం మీద ఎంత అఘాతాన్ని కలిగించిందో రమేషుడు గ్రహించలేదు ఆమె తల వంచుకుని మౌనంగా కసే పూర్కొని రమేష్ దా ఇవాళ రెండు పనుల కోసమని రమ్మని పిలిపించి నీకు శ్రమ కలిగించాను నేను నీ విషయంలో ఎక్కడ అపరాధాలు చేశానో నాకు తెలుసు అయినా నువ్వు తప్పకుండా వస్తావని నా ఈ అంతిమ కోరికలు రెండూ అంగీకరిస్తావని తెలుసు నాకు అంది అశ్రుభారం వల్ల ఆమెకు చటుక్కున స్వరంలో మార్పు వచ్చింది రమేషుడది స్పష్టంగా గమనించాడు కనురెప్పపాటులో అతడి పూర్వపు స్నేహం ఆలోచితమైంది ఇన్ని అఘాత ప్రతిఘాతాలు జరిగినా ఆ స్నేహం ఇప్పటికీ లుప్తం కాలేదని కేవలం నిర్జీవంగా అచైతన్యంగా పడి ఉందని స్పష్టంగా తెలుసుకునేసరికి అతడికి ఆశ్చర్యం కలిగింది ఒక్క క్షణం మెదలకుండా ఊరుకుని ఏమిటి నీ కోరిక అని అడిగాడు రమ చకిత అయినట్లు ఒక్కసారి ముఖం పైకెత్తి మళ్ళీ తల ఉంచుకుంది ఏ ఆస్తి అయితే వేణీద నీ సహాయంతో దఖలు పరుచుకోవాలని చూస్తున్నాడో అది నాది అంటే పదిహేనాల వంతు నాది ఒక్క వంతు నీది దాన్ని నీకు నేను ఇచ్చివేద్దాం అనుకుంటున్నాను అంది రమేషుడికి మళ్ళీ కొంచెం ఆవేశం కలిగింది నువ్వు భయపడినవసరం లేదు నేను దొంగతనం చేసేటప్పుడు ఇంతవరకు ఎవ్వరి సహాయము తెచ్చుకోలేదు ఇప్పుడు తెచ్చుకోను ఒకవేళ దానం చేయాలని నీకుంటే ఆ దానం పట్టడానికి చాలామంది ఉన్నారు నేను నీ దానం స్వీకరించేవాణ్ణి కాదు అన్నాడు పూర్వం అయినట్లయితే వెంటనే ముఖర్జీల వారి దానం పట్టడం ఘోషాల్ వంశీయులకు అవమానమేమీ కాదు అని అనేదే కానీ ఇవాళ ఆమె నోటి నుంచి ఆ మాట రాలేదు ఆమె వినయంగా నువ్వు దొంగతనం చేయటంలో ఎవ్వరి సహాయాన్ని కోరవని నాకు తెలుసు రమేష్ దా అథవా తీసుకున్నా దాన్ని నీ స్వంతం కింద తీసుకోవని తెలుసు నాకు కానీ అది కాదు తప్పు చేసినందుకు శిక్ష ఉండాలిగా నేను ఎన్నో అపరాధాలు చేశాను వాటికి జరిమానా కింద తీసుకోరాదు అంది రమేషుడు క్షణకాలం మౌనం వహించి నీ రెండో కోరిక ఏమిటి అని అడిగాడు మా యతీన్ను నీ చేతుల్లో ఉంచి వెళ్తున్నాను వాణ్ణి నీ వంటి వాణ్ణిగా చెయ్యి పెద్దవాడయ్యాక వాడు నీలాగానే నవ్వు ముఖంతో స్వార్థ త్యాగం చేయగలుగుతాడు రమేషుడి మనసులోని కాఠిన్యమంతా కరిగిపోయింది రమ పైట చెంగుతో కళ్ళు తుర్చుకొని ఇది నా కళ్ళతో చూసిపోయే అదృష్టం లేదు నాకు కానీ యతీన్ శరీరంలో పూర్వుల రక్తం ఉన్నదని నాకు బాగా తెలుసు త్యాగం చేయటానికి తగిన శక్తి వాడి ఎముకల్లో లీనమై ఉంది వాడికిప్పట్నుంచి నేర్పితే బహుశా వాడు నీలాగా తల ఎత్తుకుని నిలబడగలడు అంది రమేషుడు వెంటనే ఆమెకు జవాబు చెప్పలేకపోయాడు కిటికీ బయట వెన్నెల్లో తేలుతున్న ఆకాశం కేసి చూస్తూ ఉండిపోయాడు అతడికి మనస్సులో ఎన్నడూ ఎరుగని బాధ కలగసాగింది చాలాసేపు నిశ్శబ్దంగా గడిచాక ముఖం ఇటు తిప్పి చూడు నన్ను ఈ జంజాటంలోకి లాగొద్దు నేను ఎన్నో కష్టాలు పడి పడి ఎలాగైతేనే కొంచెం కాంతి పుంజాన్ని చూడగలుగుతున్నాను ఇప్పటికీ మళ్ళీ ఈ కాస్త ఎక్కడ ఆరిపోతుందో అని భయంగా ఉంది నాకు అన్నాడు రమేష్డు ఇంకా భయపడక్కర్లేదు రమేష్ దా మీ జ్యోతి చల్లారది ఇంకా నువ్వు ఎక్కడి నుంచో వచ్చి నలుగురికి అందుబాటులో లేకుండా ఎక్కడో పైన కూర్చొని పనులు చేయ తలపెట్టావు కనుకనే ఇన్ని కష్టాలు అవాంతరాలు ఎదుర్కోవలసి వచ్చిందని అత్త కూడా చెప్పింది మేము మా దుష్కృత్యాల వల్ల నిన్ను కిందకు దించి ఇప్పుడు సరియైన స్థానంలో కూర్చోపెట్టగలిగాం నువ్విప్పుడు మా మధ్యకొచ్చి నిలబడ్డావు కనుకనే నీకు ఈ భయం కలుగుతోంది మొదట్లో అయినట్లయితే అసలు నీకు ఈ శంక కలిగేది కాదు అప్పుడు నువ్వు ఈ గ్రామ సమాజానికి అతీతుడివి ఇప్పుడు నువ్వు వారిలో ఒకడివి కనుక ఈ జ్యోతి ఇంక క్షీణించదు ఆ రోజుకారోజు మరింత ఉజ్వలమవుతుంది అన్నది రమ హఠాత్తుగా పెత్తల్లి మాట చెవిన పడేసరికి రమేషుడు ఉద్దీప్తుడయ్యాడు నీకు నిజంగా తెలిసిన రమా ఈ దీప శిఖ ఇంకా చల్లారని మాట నిజమేనా అన్నాడు రమ దృఢస్సు స్వరంతో నిజంగానే తెలుసు ఇది సర్వము తెలిసిన అత్త చెప్పిన మాట మా యతీన్ను నీ చేతుల్లోకి తీసుకొని నా తప్పులన్నీ క్షమించి నేను నిశ్చింతగా పోయేటట్లు ఆశీర్వదించి పంపు రమేష్ దా అంది మెరుపులతో నిండిన మేఘాల్లా రమేషుడి మనసు క్షణ క్షణానికి మెరవసాగింది కానీ అతడు తల వంచుకుని మెదలకుండా కూర్చున్నాడు నాది మరో మాట ఒకటి నువ్వు నిలబెట్టాలి చెప్పనా అన్నది రమ రమేషుడు మృదు కంఠంతో ఏమిటమాట అని అడిగాడు నా విషయాన్ని తీసుకుని నీవు వేణీదాతో ఎప్పుడూ తగాదా పెట్టుకోవద్దు రమేషుడికి ఇది ఏమిటో అర్థం కాక అంటే అని అడిగాడు అంటే ఇది నీకు ఎప్పుడైనా తెలిస్తే అప్పుడు మాత్రం నేను ఇదంతా ఎదురు చెప్పకుండా ఎలా సహించి వెళ్ళిపోయానో మాత్రం గుర్తు తెచ్చుకుంటే చాలు నాకు ఒక రోజున మరీ అసహ్యమనితో వచ్చినప్పుడు అత్త వచ్చి మిథ్యను అనుక్షణం కెలకటం వల్ల దాని ఆయుర్దాయాన్ని పెంచటం మరీ పాపం అని బోధించింది ఆమె ఈ ఉపదేశాన్ని మనసులో పెట్టుకొని నేను ఈ దుఃఖాల్ని కష్టాలని అవమానాలని నెట్టుకురాగలిగాను అని నువ్వెప్పుడు మర్చిపోకు రమేష్ దా రమేషుడు మెదలకుండా ఆమె ముఖం కేసి చూస్తూ ఊరుకున్నాడు ఒక్క క్షణం గడిచాక ఇవాళ నీవు నన్ను క్షమించలేకపోయానే అని మనసులో కించపడవద్దు రమేష్ దా ఇవాళ ఏదైతే కఠినంగా తోస్తూ ఉందో అదే మరొకప్పుడు సులభం అనిపిస్తుందని నాకు బాగా తెలుసు ఆ రోజున నీవు నా అపరాధాలన్నీ సులభంగా నేను క్షమించగలవని నాకు తెలుసు కనుక నాకేమీ మనసులో కష్టంగా లేదు రేపు నేను వెళ్తున్నాను అన్నది రమ రేపా రమేషుడు విస్మితుడై ఎక్కడికి వెళ్తావు రేపు అని అడిగాడు అత్త ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి అన్నది రమ కానీ మరి ఆమె మళ్ళీ తిరిగి రాదని విన్నానే అన్నాడు రమేషుడు నేను రాను నేను నీ పాదాల ముందు శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నాను అన్నది మెల్లిగా రమ ఇలా అని రమ అతడి పాదాల దగ్గర తల వంచింది రమేషుడు ఒక్క నిమిషం ఆలోచించి పెద్ద నిట్టూర్పు విడిచి లేచి నిలబడి సరే వెళ్ళు కానీ ఎందుకు సెలవు తీసుకుంటున్నావో అదైనా తెలుసుకోవచ్చునా నేను అన్నాడు రమ మౌనంగా ఊరుకుంది నువ్వు నీ సంగతులన్నీ పైకి చెప్పకుండా గోప్యంగా ఉంచి ఎందుకు వెళ్తున్నావో నీకే తెలియాలి కానీ నేను కూడా ఏనాటికైనా నిన్ను సర్వదా క్షమించగలిగిన శక్తి నాకు ప్రసాదించమని త్రికరణ శుద్ధిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను నిన్ను క్షమించలేకపోయినందుకు నేను మనసులో ఎంత బాధపడుతున్నానో ఆ సర్వాంతర్యామికి తెలియాలి అన్నాడు మళ్లీ రమేషుడు రమకు కళ్ళ వెంట నీళ్లు కాలువలు కట్టసాగే కానీ అది ఆ మసక వెలుతురులో రమేషుడు చూడలేకపోయాడు రమ నిశ్శబ్దంగా దూరాన్నించి అతడికి మరోసారి నమస్కరించింది రమేషుడు మరుక్షణంలోని గదిలోంచి బయటికి వచ్చేశాడు దారిలో నడుస్తూ ఉండగా భవిష్యత్తులో తన పనిపాటల్లో ఉండవలసిన ఉత్సాహమంతా ఈ గుడ్డి వెన్నెల్లాగే అస్పష్టంగా ఛాయామయమైపోయినట్లు తోచింది మర్నాడు ఉదయం రమేషుడు ఇక్కడికి వచ్చేసరికి విశ్వేశ్వరి ప్రయాణమై అప్పుడే మేనాలో ఎక్కి కూర్చుంది రమేషుడు మేనా తలుపుల్లోంచి అశ్రువ్యాకులమైన కంఠంతో ఏ అపరాధం చేశామని మమ్మల్ని ఇంత త్వరగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు పెద్దమ్మ అని అడిగాడు విశ్వేశ్వరి కుడిచేత్తు తల నిమురుతూ అపరాధాలను ఎంచుకుంటూ కూర్చుంటే వాటికి అంతు ఉండదు నాయన దానివల్ల ప్రయోజనం కూడా లేదు ఇక్కడే నేను ఒకవేళ చచ్చిపోతే వేణియే నాకు తల కొరివి పెట్టవలసి వస్తుంది బాబు అలా అయితే నాకు ముక్తి లేదు ఇహమంతా నానాయాతనలు యాతనలు పడ్డాను పరం కూడా ఇలాగే బాధపడాల్సి వస్తుందేమో అన్న భయంతో పారిపోతున్నాను రమేష్ అంది రమేషుడు పిడుగుపడ్డట్లు స్తంభించిపోయాడు ఈ ఒక్క మాటతో అతడు పెత్తల్లి హృదయంలోని మాతృ జ్వాలను గ్రహించినట్లు ఇదివరకెన్నడూ గ్రహించలేదు కాసేపు ధీరునిలా నిలబడి రమ ఎందుకు వెళ్తోంది పెద్దమ్మ అని అడిగాడు విశ్వేశ్వరి ఒక పెద్ద నిట్టూర్పుని ఆపుకుని కంఠస్వరం తగ్గించి సంసారంలో దానికి తావు లేదు నాయన అందుకే దాన్ని భగవంతుని పాదాల సన్నిధికి తీసుకువెళ్తున్నాను అక్కడికి వెళ్ళినా అది బ్రతుకుతుందో లేదో తెలియదు ఒకవేళ బ్రతికి బయటపడితే దానికి భగవంతుడు ఇంత అందం ఇన్ని గుణాలు ఇచ్చి ఈ ప్రపంచంలోకి ఎందుకు పంపాడు మళ్ళీ దాని తప్పు ఏమీ లేకపోయినా దాని నెత్తిన ఇంత దుఃఖభారం వేసి ప్రపంచానికి ఎందుకు దూరం చేశాడో ఈ కఠిన ప్రశ్నను ఈ కఠిన ప్రశ్నకు సమాధానం ఇవ్వమని భగవంతుని కోరుతాను ఈ శుభాకాంక్ష భగవంతునిదేనా లేక మన సమాజం దాంతో ఆడిన చెర్లాట హరే రమేష్ దానంత దుఃఖవంతురాలు ఈ పృథ్వీలో లేదురా అని చెప్తుండగానే ఆమె గొంతు బొంగురు పోయింది దుఃఖంతో ఆమె ఇంత వ్యాకుల పాటు వ్యక్తపరచగా ఎన్నడూ ఎవ్వరూ చూసి ఎరుగరు రమేషుడు స్తబ్ధుడై చతికిల పడ్డాడు విశ్వేశ్వరి కొంచెం ఆగి దాన్ని నువ్వు పొరపాటుగా అర్థం చేసుకోవద్దని ఆదేశిస్తున్నాను రమేష్ వెళ్ళబోయే ముందు ఎవ్వరి మీద నెపం వేసిపోవటం నాకు ఇష్టం లేదు కానీ కానీ నా ఈ మాట పొరపాటునైనా నువ్వెప్పుడు విశ్వసించకుండా ఉండకు దానికన్నా ఎక్కువగా నీ శ్రేయస్సును అభిలషించేవారు ఎవ్వరూ లేరు అన్నది కానీ పెద్దమ్మా అనేదో చెప్పబోయాడు రమేషుడు ఆమె చటుక్కున అడ్డొచ్చి ఇందులో ఇంకా కానీ అని చెప్పేందుకు ఏమీ లేదురా నువ్వు విన్నదంతా అబద్ధం నువ్వు తెలుసుకున్నదంతా పొరపాటు కానీ ఈ అభియోగాన్ని ఈ వివాదాన్ని ఇక్కడితోనే అంతం కాని నీవు తలపెట్టిన పనులు ఇలాగే సమస్త అన్యాయాల్ని హింసల్ని ద్వేషాల్ని లెక్క చేయకుండా శక్తివంతంగా ముందుకు సాగిపోవాలని ఇదే నా తుది కోరిక ఇందుకోసమనే అది ముఖం కప్పెట్టుకుని అన్నింటినీ సహించి ఊరుకుంది ప్రాణమైనా ఇవ్వటానికి సిద్ధపడింది కానీ నోరు మాత్రం మెదల్చలేదురా రమేష్ అన్నది గత రాత్రి రమ స్వయంగా చెప్పిన ఒకటి రెండు సంగతులు ఆ క్షణంలో అతడికి రమేషుడికి గుర్తుకొచ్చాయి కానీ ఆపుకోలేని దుఃఖంలో ఆ మాటలు పెదవుల వరకు వచ్చి ఆగిపోయాయి చటుక్కుని అతడు తల వంచుకుని తన శక్తినంతా వినియోగించి దానితో అలాగే జరుగుతుందని చెప్పు పెద్దమ్మ అంటూ చేయి చాపి ఎప్పటిలాగే ఆమె పాదధూళి తీసుకుని గబగబా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు సమాప్తం మన అభిమాన రచయిత శరచంద్ర చట్టోపాధ్యాయ పల్లి సమాజ్ ఈ రోజుతో పూర్తయింది మీ అభిప్రాయాలను సూచనలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలిపండి మీరు వినగోరుతున్న రచనల్ని మెన్షన్ చేస్తే నా వీలును బట్టి వినిపించడానికి ప్రయత్నిస్తాను మరో మంచి రచనతో మీ ముందుకు వచ్చేలోగా సెలవా మరి